ఇకపోతే ఆంధ్రజ్యోతి తీసుకుందాం మిత్రులారా. ఆంధ్రజ్యోతి అంటేనే ఆంధ్రలో జ్యోతి మొదటి పేజీ ఫ్రంట్ పేజీ తీన్మార్ మల్లిగాడు మన ఉల్లిగాడు లక్షల రూపాయలతోటి యాడ్ పెట్టిండు. ఒక ఆంధ్రజ్యోతి అయినా వెలుగు కూడా మెయిన్ పేజీలో ఫ్రంట్ పేజీలో యాడ్ వేస్తున్నాడు. తెలంగాణలో యూట్యూబ్ వ్యూస్ మీద బతికే తీన్మార్ మల్లి మన దళాలు గాడు ఏకంగా లక్షల కోట్ల రూపాయలు పెట్టి యాడ్ ఇచ్చే స్థితికి ఎదిగిండు. నిజంగా అదృష్టం అంటే మన మల్లిగాందే. ఏం చెప్తుండబ్బా అంటే తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఆకాశం అంతా ఎత్తుకు ఎగరవేసి కష్టకాలాల్లో భుజాల్లో కాయలు కాసేలా జెండా మోసిన రేవంత్ రెడ్డి గురించి చెప్తుండు. నిజంగా తెలంగాణ బిడ్డలు ఈ మాట అంటే వీళ్ళు చెప్పులతో కొట్టాలి. ఎందుకంటున్నా అంటే తెలంగాణ ఆత్మగౌరవానికి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఉందా? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నోట్ల కట్టలతో దొరికిండు, జైలుకు పోయిండు, చిప్పకూడు తిన్నాడు, ఈయనకి ఆత్మగౌరవం ఏంది? ఇంకా పోతే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు చంద్రబాబు తొత్తుగా తెలంగాణ ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఇంకేమంటుండు, ఆకాశం అంతా ఎత్తుకు ఎగరవేసిందట. ఆకాశం అంతా ఎత్తుకు ఏమెగరేసిండు తెలుసా? తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉద్యమకారుల మీద పిస్తోల్ తుపాకీ ఎక్కిపెట్టిండు, ఆ తుపాకీ లేపినట్టుండు, అది మల్లిగాడు చూసినట్టుండు. ఇంకేమంటుండు, పార్టీ కష్టకాలంలో భుజాలు కాయాలు కాసేయాల. పార్టీ కష్టకాలంలో భుజాలు కాయాలు కాయలేదురా నాయన. పార్టీ పేరుతోటి బీపాలను అమ్ముకున్నాడు, గప్పుడే రేటంత రెడ్డి అయిండు. ఈ ఆయనను పట్టుకొని ఈ లేపుడేంది, లక్షలు ఖర్చు పెట్టుడేంది, యాడేంది, అసలు తెలంగాణ ఎటుపోతుంది ఇంకా తెలుస్తలేదు. ఇంకా ఏమంటారు చూద్దాం మిత్రులారా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఎవరు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా? యోగిలు. ఎవరట వీళ్ళు? ఎవరన్నా తెలంగాణ ప్రజలకు తెలుసా? వీళ్ళు ఎవరన్నా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉన్నదా? తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు వీళ్ళు ఎక్కడన్నారు? కనీసం గీలే కరెక్ట్గా 6 నెలల కింద ఎవడో తెలుసా? కర్ణాటకలో ముఖ్యమంత్రి అయ్యే తెలియలేదు, కానీ గీడికి వచ్చి ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తాడు. గీళ్ళు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి తేలాల్సి వస్తుంది. ఇది తెలంగాణ ఆత్మగౌరవం, ఇది తెలంగాణ ముచ్చట. ఇక దీనికి రాసుడు సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయండి. హైకమాండ్ ఆమోదం, రేపే ప్రమాణం. రేవంత్ పేరు ఖరారు, ఖర్గే నివాసంలో కసరత్తు. మిత్రులారా, తొందరగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ఆయనతో హైదరాబాద్ ఆమరణ నిరాదీక్ష ఇట్లా వాళ్ళంతా దానికి రెడీ అయినట్టు దయచేసి తొందర ఏరి, లేదంటే ఇబ్బంది అయితే. ఈయన చాలా అర్హతలు చెప్పిండు, 6 గ్యారంటీలు అని చెప్పేసి. మిత్రులారా, ఒక్కొక్క గ్యారంటీ తీసుకుంటే బ్యాంక్ లోన్ కట్టకండి, వచ్చే నెల నుంచి 2 లక్షల రుణమాఫీ ఇస్తా. మిత్రులారా గుర్తు పెట్టుకోండి, దొంగ హామీలు అలవి కాని హామీలు ఇచ్చి, అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చుడు కాదు బిడ్డ. ఈ 2 లక్షల రూపాయలు వచ్చే నెల రుణం మాఫీ కాకపోతే మా తెలంగాణ రైతుల పౌరుషం ఎట్టుంటో చూస్తావు బిడ్డ. ఇంకపోతే వచ్చే నెల నుంచి ఇంటికాడ కూడా కరెంటు బిల్లు కట్టకండి మిత్రులారా. వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టడం కోసం ఖచ్చితంగా రెండంతలు రెట్టింపు తోటి నేను యుద్ధం చేస్తా. దానికి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా మిత్రులారా.